సరే ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే ఏపీలో వైఎస్ఆర్ జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి పైన, ఇంటర్ చదివే అమ్మాయి పైన పెట్రోల్ బస్ తగలబెట్టేశారు. సో ఇప్పుడు అది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇక్కడ పొలిటికల్ వార్ ఒకటి క్రియేట్ అయింది సార్ టీడీపీకి వైఎస్పీకి మధ్య. అంటే ఆంధ్రప్రదేశ్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని రోజా ట్వీట్ చేశారు. దిశ యాప్ లాంటిని తొలగించి తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మీ హయాంలో ఇటువంటి చాలా జరిగాయి కదా, మీరేం మాట్లాడలేదు మరి అప్పుడు అని చెప్పేసి వీళ్ళు ట్వీట్ చేస్తున్నారు. అంటే ఈ పొలిటికల్ వార్ గతంలో చిన్నది జరిగితేనే, చిన్నది ఏదైనా జరిగితేనే ఊరంతా కూడే నాలుగు ఛానల్స్ నాలుగు పేపర్లు ఓ కూడే కోసేసి రోజు ప్రెస్ మీట్లు 26 ప్రెస్ మీట్లు పెట్టి ఓ టప టపట వాగారు కదా. అది వాళ్ళ తప్పు, ఓకే వాళ్ళ తప్పు అనే కదా వాగారు, తప్పనే నమ్మే కదా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు అదే తప్పు మీరు చేయటంలో సిగ్గు సరే ఉండదు మీకు, అదే వాళ్ళ తప్పు అని కదా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కనుక మేము తప్పు చేస్తామంటారా, ఈ లాజిక్ అనేది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు ఓకే అది తప్పే అనుకుందాం, వాళ్ళు పట్టించుకోవడం తప్పే, అందుకని ప్రజలు వాళ్ళని క్షమించలేదు మిమ్మల్ని ఓట్లేశారు మీరు గెలిచారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి, మీరు చేయాల్సిందేంటో చెయ్యండి అంటే వాళ్ళు ఆరో చేయలేదా, వాళ్ళ ఆరో తుమ్మలేదా, వాళ్ళ ఆరో తగ్గలేదా, మేము తుమ్ముతాం ఇప్పుడు మేము తగ్గ, అదే బుద్ధి లేని లాజిక్ సనాసి లాజిక్లు ఇవన్నీ. యూ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. గతంలో ఏం జరిగింది అనేది వదిలే, గతంలో వాళ్ళు లేరు కదా, వాళ్ళని పంపించేశారు ప్రజలు, అది నమ్మారో మీరు చెప్పిన అబద్ధాలని అట్లా నమ్మారో లేదో ఒప్పుకున్నారో అనవసరం. మొత్తానికి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చారు. ఇక మీరు పాలించండి అయ్యా, ఇంకా జగన్ చెప్పం ఎందుకు, ఇక్కడ ఏం జరిగినా జగన్ ఆనాడు జగన్ ఆనాడు గత ప్రభుత్వంలో ఎందుకు ఈ సొల్లు వాగుళ్ళని, గత ప్రభుత్వం అయిపోయింది కదా, మీరు కదా అధికారంలోకి ఉన్నారు, మే యంత్రాంగం మీ చేతిలో కదా ఉంది, ఇప్పుడు మీరు చేయాల్సి చేయండి. చేయకుండా ఆనాడు చేశారు కనుక మేము చేస్తే తప్పేంటని ఏం లాజిక్ అది, వాళ్ళు చేసి తప్పని అన్నారు కదా, మీరే తప్పంటున్నారు, ప్రజలు కూడా తప్పని ఒప్పించారు కదా, అందుకనే కదా కాదని మీకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు ఆ తప్పును మేము చేస్తాం, వాళ్ళు చేయగలది మేము చేస్తే ఏంటి అన్నట్టు లాజిక్, చిల్లర లాజిక్గా ఉంది, బుద్ధి లేని లాజిక్, సెన్స్లెస్ లాజిక్, పరిపాలన కాదు ఇది. అందుకనే అంది దిశ తీసేట ఎందుకు తీసేశారు మీరు, ఇది దిశ ఉంది కదా, దిశని వాళ్ళు సరిగ్గా వాడలేదు, నువ్వు వాడు అని, నీ ప్రభుత్వం వాడండి దాన్ని వాడకుండా క్యాన్సిల్ చేయటువంటి, క్యాన్సిల్ చేసి దానికి ఆల్టర్నేటివ్ అని పెట్టారా, ఏమీ లేదు. జరుగుతున్నాయి, ఇప్పుడు 400 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు 100 రోజులు, అదేంటి దాని లెక్క ఏంటి, లేదా లిస్టు పంపించా ఇక్కడ మిస్ అయ్యారు ఇక్కడ మిస్ అయ్యారు ఎంతమంది లిస్ట్ ఇచ్చావు, దాని లెక్క ఏమిటి, దీనికి రెస్పాన్స్ ఉందా ఇంతవరకు. అదే ఉంటే అప్పుడేమో అబద్ధం ఆడారు, 32,000 మంది మిస్ అయిపోయారు, వ్యభిచార గృహాలు పంపించారు అని పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలిపోయాయి, దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు దీనికి పోయిన వాళ్ళకి దీనికి సమాధానం చెప్పరు. ఏం మీరు పరిపాలన చేస్తున్నారా, ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలతో వచ్చారు, ఇంకా అదే అబద్ధాలను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు, మోసం ప్రజలు ఇంకా అన్నాళ్ళు మోసం చేస్తారు, ఎన్నాళ్ళు జగన్ జపంతో కాలం గడుపుతారు, జగన్ జపం మానేయండి అయిపోయింది కదా, జగన్ జపం చేసేసి మా అయిపోయింది కదా, ఇప్పుడు ప్రజలు జపం చేయండి, ప్రజల కోసం ఆలోచించండి, ప్రజలకు ఏం చే మనం ఏం చెప్పాం, ఏమి చెప్పి వచ్చాము, ఆ వచ్చి చెప్పిన దాన్ని మనం జరిపిస్తున్నామా, అది ఏం చేయాలి, అవి కదా మాట్లాడాలి, అవి కదా మీరు ఆలోచించాలి. అవి వదిలేసి జగన్ తీసుకు ప్రధానికి జగన్ లాక్కొచ్చి, దగ్గొచ్చినా జగను, తుమ్మొచ్చినా జగను లాక్కొచ్చి కాలం గడిపేద్దాం అనుకుంటే ఎట్లా, జగన్ జపం చేస్తూ కాలాన్ని గడిపేద్దాం అనుకుంటారు, డైవర్షన్. అది బుద్ధి లేని పరిపాలన, బుద్ధిహీనమైన పరిపాలన, చాలా నీచమైన పరిపాలన. కానీ ఈ కేసులో సార్ చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరగానే స్పందించారు, ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరి శిక్ష పడే విధంగా కూడా మేము ఆ విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. అంటే ఈ విషయంలో ఆయన తప్పేం లేదు, ఆ ఇష్యూ జరిగింది, దాని తర్వాత ఆయన రియాక్ట్ అయిన పద్ధతి అయితే పాజిటివ్గానే ఉందంటున్నారు సార్. అప్పుడు జగన్ గత ప్రభుత్వం స్పందించలేదు ఎట్లాగ, గత ప్రభుత్వం ఇదే చెప్పారయ్యా, గత ప్రభుత్వం జరిగినప్పుడు దానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం, దాని మీద చట్టపరంగా చేయాలి, చట్టం దాని పని చేసుకుపోతుంది, ఏ సజ్జలు మాట్లాడేవాడు, ఎవరైనా అదే మాట్లాడతారు. ఈ పెద్ద ఇమీడియట్గా స్పందించకపోతే తప్పు, కానీ స్పందించకపోతే స్పందించడం అనేది యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇదైతే ఆబ్లిగేషన్ కాదయ్యా, యాజ్ అ సీఎం ప్రజలు జరిగిన ప్రతిదీ నువ్వు స్పందించాలి, స్పందించకపోతే తప్పు కానీ స్పందించకపోతే ఏదో ప్రజలకి మెహర్బాని అని, అది ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ డ్యూటీ. ప్రజలు స్పందించారు కదా,
పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆయన స్పందించడం చాలా ప్రజలకి ఏదో వరం ఇచ్చినట్టు పిచ్చితనంగా ఉంది. స్పందించడం ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, స్పందించి తీరాలి నువ్వు. స్పందించకపోతే తప్పు, స్పందించడం గతంలో స్పందించారు, గతంలో స్పందించింది మీ ఉద్దేశంలో స్పందించారు కానీ యాక్షన్ చేయలేదు అన్నారు. నువ్వు స్పందించావు, యాక్షన్ చెయ్యి. మాటలు కాదు, నాలుగు లేని చంద్రబాబు మాటలకే ఉంది నాలుగు లేని నరం. ఎన్నైనా మాట్లాడతాడు, ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. పవన్ కళ్యాణ్ అంతే, కేటు డూప్లికేట్ ఇద్దరికిద్దరు తయారయ్యారు. కేటు డూప్లికేటు, చంద్రబాబు కేట్ అయితే ఆయన డూప్లికేటు పవన్ కళ్యాణ్ భజన చేయడం జరిగింది. పొద్దునే పవన్ చంద్రబాబు ఏం మాట్లాడతాడు, సాయంకాలం ప్రెస్ మీట్లో పవన్ అది మాట్లాడతాడు. ఈ కేటు డూప్లికేటు ఎరుబుకు ఇది నడుస్తుంది ప్రభుత్వం. అంతే తప్పితే ప్రజాప్రభుత్వం నడవడం, ప్రజల కోసం ప్రభుత్వం నడవట్లా. ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనేది లేదు. అంతా ఈ కేటు డూప్లికేటు ఎరుబుకు బుక్కే నడుస్తుంది, ఆ ప్రభుత్వం నడుస్తుంది చెప్తే అంత వాళ్ళు అబద్ధాలని ఎవరు ఏ అబద్ధం ఆడాలి, ఎప్పుడు ఎలా ఏ విషయాన్ని డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేయడానికి నువ్వేం స్టెప్ తీసుకోవాలి, నేనేం స్టెప్ తీసుకోవాలి, ఇదే కేటు డూప్లికేట్. కేటు డూప్లికేట్ ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ కూడా అక్కడ నువ్వు ఏ మంత్రివర్గానికి వెళ్ళు, ఏ మంత్రి ఏ సెక్రటరీలు ఎక్కడికి వెళ్ళు, చంద్రబాబు చిన్నబాబు, చంద్రబాబు చిన్నబాబు అంతే చెప్తే పవన్ బాబు లేడు మినిస్టర్ల దగ్గర. ఎక్కడ ఏ పని కావాలన్నా చంద్రబాబు చిన్నబాబు, చంద్రబాబు చెప్పారా, చిన్నబాబు చెప్పారా, వాడు ఆఫీసర్ స్పందిస్తున్నాడు, పవన్ బాబు పక్కన పెడుతున్నారు. అలా ఉంది పవన్ పరిస్థితి. పాపం పవన్ అలా అలంకార ప్రియంగా ఉత్సవ విగ్రహంలాగా వాడుతున్నారు. ఇది మనాడు ఆవేశపరుడు, ముందు వెనక ఆలోచించట్లేదు, తను ఎందుకు డైవర్ట్ చేస్తున్నాడు, తను డైవర్ట్ చేసి తను వేరే రూపం తీసుకెళ్తారు. గవర్నమెంట్కి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన విషయం పెట్టుబడులు తీసుకోవాలి, తను వెళ్తాడు. ఎవడు వెళ్తాడు, లోకేష్ వెళ్తాడు. ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఉప మంత్రిని తీసుకెళ్ళచ్చు కదా, ఒక ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టచ్చు కదా. సో దట్ రేపు పెట్టుబడులు ఏమైనా వస్తే పవన్ కళ్యాణ్ తెచ్చాడనే వస్తుంది కదా, అక్కడికి తీసుకెళ్ళరు. లోకేష్ తెచ్చాడని రావాలి. ఏ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావాలి, చంద్రబాబు వెళ్తాడు. చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళచ్చుగా తీసుకెళ్ళరు. చంద్రబాబు తెచ్చాడు, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఎక్కడ షేర్ అవుతారు, చంద్రబాబు మాట్లాడారు, మంత్రులతో మాట్లాడారు, కేంద్ర మంత్రులతో మాట్లాడారు అని అది రావాలి. సో చంద్రబాబు పవన్ని ఎలా తొక్కాలో ఎలా నొక్కాలో మధ్యలో డైవర్ట్ చేసి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడు, నేను లడ్డు గురించి మాట్లాడు, అది భూమరంగం అవుతుంది, నువ్వు దాన్ని ఎత్తుకో, సనాతన ధర్మంగా దాన్ని డైవర్ట్ చేయండి. మనాడు ఆవేశపడు సనాతన ధర్మం అని ఎత్తుకుంటాడు. సనాతన ధర్మం అంటే అర్థం తెలియదు, పాడు తెలియదు తనకి. సనాతన ధర్మం అంటే ఏంటి, తమిళనాడులో ఎందుకు సనాతన ధర్మం మీద పోరాటం జరుగుతుంది, ఏ విషయంగా పోరాటం జరుగుతుంది, ఏం తెలుస్తుంది తనకి. అక్కడ సనాతన ధర్మం మీద పోరాటం కాదు, సనాతన ధర్మం పేరు మీద బ్రాహ్మణుల ఆధిపత్యం, దాన్ని అరికట్టాలి, సమాన అందరికీ సమానం జరగాలి అనేది వాళ్ళ పోరాటం. ఎప్పటి నుంచి ఇది 1958 నుంచి డీకే ద్రవిడ కళగం అనే పార్టీ పెట్టి, రామస్వామి నాయకర్ పెరియార్ అనే పార్టీ, ఈ బ్రాహ్మణ వ్యతిరేకంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తొంగల తొక్కాలి అనేది వాళ్ళ పోరాటం. ఆ పోరాటం అది జరుగుతూ ఉంది ఇన్నేళ్ళుగా. ప్రజలు వాళ్ళని అంగీకరిస్తున్నారు, ప్రజలు అని అంగీకరిస్తున్నారు ఆ పోరాటాన్ని. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తమిళనాడులో అంగీకరించరు, బ్రాహ్మణ ఆధిపత్యం తమిళనాడులో చల్లదు. అది 50 ఏళ్ళుగా దాన్ని నొక్కేశారు. గతంలో ఉండేది బిఫోర్ డిఎంకి రావడానికి ముందు అందరూ బ్రాహ్మణులు, శ్రీ సుబ్రహ్మణ్యం, భక్తవత్సలం, ఆర్ వెంకటరామన్, వీళ్ళందరూ బ్రాహ్మణ్స్ డామినేషన్లో ఉండే తమిళనాడు రాజకీయాలు. అది వాళ్ళు డిఎంకి వచ్చి ఆ ఆధిపత్యాన్ని కొట్టారు దెబ్బ. ఇది బ్రాహ్మణ ఆధిపత్యం, సనాతన ధర్మం పేరు పెట్టుకుని వీళ్ళు మిగతా వాళ్ళని తొక్కేస్తున్నారు, దళితులను గిలితులను అందరం తొక్కేస్తున్నారు, ప్రధానికి బ్రాహ్మణ్సే ఉంటున్నారు. పోరాడారు, విజయం సాధించారు. ఇవాళ తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యం లేదు, బ్రాహ్మణులు ఉంటారు అందరం కులాలాగానే, వాళ్ళు ఉంటారు నాయకులు, మొదలయ్యారులు, వన్యర్లు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు. అంతేగాని ఆధిపత్యం లేదు, అది అక్కడ పోరాటం. ఇక్కడ మన దగ్గర బ్రాహ్మణ ఆధిపత్యం అనేది మనకు లేదు కనుక మనకు అది సంబంధం లేదు. అది తెలిసి తెలియకుండా ఉదయం ఇది మాట్లాడాడు అని మాట్లాడతారు, ఏం తెలుస్తారు, అది ఎరిపప్పు విషయాలు. ఇవన్నీ తెలిసేలో కూడా అర్థజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడే మాటలు. అది తన అలా డైవర్ట్ చేస్తున్నాడు, వీళ్ళు డైవర్ట్ చేసి బీజేపీ కూడా ఎంకరేజ్ చేసుకుంటుంది. ఎందుకు బీజేపీకి మొహం లేదు, రేపు 2029 ఎన్నికల్లో వెళ్ళాలంటే మళ్ళీ ఎవరి సంకనం చేరాలి. ఆ సంకనం చేరేది ఇప్పుడు బీజేపీ చంద్రబాబు, చంద్రబాబుకు తోక పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తోక బీజేపీగా ఉంది.
సో పైన తలని పక్కకి తప్పిస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక కూటమికి వెళ్తే రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చూపిస్తే అవకాశం వస్తుంది. అండ్ అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్ తొక్కొచ్చు వాళ్ళు ఆలోచించుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ స్ట్రాటజీ అంతే, ఒక మొహాన్ని పెడతారు అధికారంలోకి వస్తారు, వచ్చినాక వేరే మొహాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. యోగి ఆదిత్యనాథ్ని అలాగే చేశారు కదా, అలాగే వాళ్ళ స్ట్రాటజీ అది. ఆ స్ట్రాటజీ మీద వాళ్ళకి కావాలి, అందుకని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మనాడికి చంద్రబాబు ఎలాగోనన్న ముఖ్యమంత్రి చేయడు కనుక చంద్రబాబు దాటుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? అందుకని బీజేపీ సంఖలో చేరాలి. బీజేపీ సంఖలో చేరాలంటే ఇలాంటి ఇది తీసుకోవాలి. దాని సనాతనపై తరకి హిందువులు తిట్టాడు, హిందూ నాయకులు హిందూ మత పెద్దలే ఈ దేశంలో మత కల్లోలాలకు కారకులు, ఏ మతం మిగతా ఏ మత పెద్దలు కూడా చేయలేదు హిందువులే అని తిట్టాడు. మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడు, మాకు మతం లేదు కులం లేదు అన్నాడు ఈనోరే ఈనోరే అనేది. కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు, దేవుడు కాదు అని దేవుడు లేడు, నాస్తిక వాళ్ళతో చేతులు కలిపి కొన్నాళ్ళు ప్రయాణం చేశాడు. అన్నీ ఆనోరే ఆనోరే అన్నీ మాట్లాడుద్ది ఆనోరే మాట్లాడుద్ది మళ్ళీ ఆనోరే ఎక్కడ చదివాడో తెలియదు. వివేకానంద చెప్పాడు గుడ్డు మాంసం తినమని, ఎవడికి చెప్పాడో ఇప్పుడు చెప్పాడో, ఈయన పుస్తకం చదివాడో తెలియదు. మేము చదివాం మరి వివేకానంద ఉపన్యాసాలు ఎక్కడ ఎక్కడో ఎక్కడో ఒక ఉపమానం చెబుతూ ఎవడో ఆకలితో ఉన్నప్పుడు ఏమీ దొరకకపోతే మాంసం తిన్నాడు అని ఆయన ఒక కథగా చెప్పాడు ఒక ఉపమానంగా. దాన్ని పట్టుకుని ఆయన మాంసం తినొచ్చన్నాడు అంటాడు. ఈ వీళ్ళ జ్ఞానాలంతా అర్ధజ్ఞానాలు అజ్ఞానాలు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రాబోయే కాలంలో చాలా డ్రామాలు చాలా డ్రామాటిక్ ఇన్సిడెంట్లు జరగబోతున్నాయి. రాబోయే కాలంలో వీళ్ళ ఈ కూటమిలో అనేక మార్పులు చేర్పులు అనేక గొడవలు జరుగుతున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొక్కాలు నొక్కాలని చూస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు పిడికిలు వచ్చి బయటపడాలని చూస్తున్నాడు, బీజేపీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబుని పక్కకు నెట్టేసేసి చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ డ్రామాలన్నిటికీ త్వరలో వస్తాయి రాబోతాయి. చంద్రబాబు ముందున్న ఇంకో ప్రశ్న స్పెషల్ స్టేటస్. స్పెషల్ ఏ స్పెషల్ స్టేటస్ కోసం అయితే నువ్వు ఆనాడు 2015 బయటకు వచ్చేసావు, ఇవాళ స్పెషల్ స్టేటస్ మన చేతిలో ఉంది, ఇదిగా మన ఎంపీలతోటి కేంద్రం నిలబడుంది. ఇప్పుడు నువ్వు నయానో భయానో బెదిరి తెచ్చుకునే అవకాశం ఉంది. అది మాట్లాడరు, అది మాట్లాడారు మాట్లాడు, ఎందుకు మాట్లాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా, సరే పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఇది రేపు పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడిస్తారు అలాగే. పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్తో మాట్లాడితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు స్ట్రాటజీ, పవన్ కళ్యాణ్కి బీజేపీకి చేరద్ది, బీజేపీ ఏమనంటుంది, బీజేపీ పవన్ కళ్యాణ్ చేరద్ది. తనేమో కోయలేషన్లో ఉన్నా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఉంటాయి కదా అని ఒక డైలాగ్ కొట్టాడు ముందు జాగ్రత్తగా.